హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇది వచ్చేసి అమ్మ వచ్చిందని చెప్పాను కదండి వీడియోస్లో, ముందు వీడియోలో. నెక్స్ట్ డే అన్నమాట అమ్మ వచ్చిన సెకండ్ డే. ఫస్ట్ అయితే మార్నింగే కాఫీ కోసం అని పాలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో కొంచెం పసుపు, అంటే ఒరిజినల్ పసుపు మనకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను పసుపు కొమ్మనే కొంచెం దంచి వేసి తులసాకులు వేసి వాటర్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అమ్మ కొంచెం కాఫ్ ఉంది అమ్మకి, అందుకనేసి ఈ వాటర్ తాగితే కొంచెం బాగా తొందరగా కోల్డ్ కాఫీకి మంచిదని చెప్పనేసి ఇట్లా బాయిల్ చేసి పెట్టాను. తర్వాత కాఫీకి వచ్చేసి డికాషన్కి వేస్తున్నాను. యాక్చువల్గా ఇట్లా క్లాత్లో కాఫీకి ఫిల్టర్, కాఫీ ఫిల్టర్ లేకపోయినా కూడా కాఫీ ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను ఒక వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. అట్లాగా మనకి ఫిల్టర్ లేకపోయినా ఈజీగా ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చు. ఇట్లా క్లాత్లో కాఫీ పొడి వేసేసి బాయిల్డ్ వాటర్ వేసి చేసుకోవచ్చు అనమాట. అదొక్కసారి వీడియో చెక్ చేయండి, దాంట్లో తెలుస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్కి వచ్చేస్తే దోశ చేశానన్నమాట. ఇంకా దోశలోకి ఉల్లి చట్నీ చేశాను. ఉల్లి చట్నీతో పాటు ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు పచ్చడి ఉన్నింది, దాంతో కూడా అమ్మకి ఇట్లాగా దోశలు పెడితే పెట్టాను టిఫిన్కి. ఇంకా తర్వాత వచ్చేసి యాక్చువల్గా ఈరోజు అయితే తిరుమలలో గరుడ సేవ జరుగుతుంది అనమాట. ఈరోజు ఈవినింగ్, నేను ఈ వీడియో తీసిన రోజు ఈవినింగ్ గరుడ సేవ ఉందన్నమాట తిరుమలలో. ఇంకా అట్లా నేను అమ్మ టిఫిన్ తింటూ టీవీలో భక్తి ఛానల్ వస్తుంది కదా, దాంట్లో అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నామన్నమాట. కింద ట్రోలింగ్ వేస్తూ ఉన్నారు స్క్రోల్లో. సాయంత్రం 7:30 ఆ టైంలో గరుడ సేవ అని చెప్పనేసి ఇట్లా లైవ్లో అక్కడ తిరుమలలో జరిగే లైవ్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట. చూస్తూ మాట్లాడుకుంటూ యాక్చువల్గా మేము కూడా గరుడ సేవకు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం బాగా, నేను అమ్మ కూడా వెళ్ళాలనేసి. అంటే మా వారు వెళ్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పారు. సరే వెళ్దామని చెప్పనేసి ఫిక్స్ అయ్యి, ఇంకా ఆ రోజు అయితే నాన్ వెజ్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ ఇట్లాగా అమ్మకి టిఫిన్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా ఇంట్లో దీపం అవన్నీ పెట్టేసి పూజ అవన్నీ చేసేసుకున్నాను. ఈ లోపల అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను అన్నీ చేసి చూసేటప్పటికి అమ్మ పడుకొని ఉంది, చాలా ముచ్చటగా అనిపించింది. వీడియో క్యాప్చర్ చేశాను ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా అయిపోతారు, సేమ్ టు సేమ్ పిల్లల్లాగే టిఫిన్ తిన్న వెంటనే పడుకోవటం, మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ తినడం అట్లాగా అనిపించింది, అందుకే వీడియోలో తీశానన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా ఈవినింగ్ గరుడ సేవకి వెళ్ళాలని చాలా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే. ఎందుకంటే నేను యాక్చువల్గా మేము ఇంతకుముందు తిరుపతిలో ఉన్నామని నేను చాలాసార్లు చెప్పాను కదా, అప్పుడు ఆ 18-19 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూశానన్నమాట. వంట దగ్గరకు వచ్చేసాను. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటానంటే మా దగ్గర నల్లేరు చెట్టు ఉంది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. నల్లేరుతో నల్లేరు వాటితో పచ్చడి చేస్తున్నారన్నమాట, కాళ్ళ నొప్పులకి వాటికి చాలా మంచిదంట. సరే ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది కాబట్టి ట్రై చేద్దామని చెప్పనేసి కట్ చేసి చూపిస్తాను మీకు, పచ్చడి కూడా ఎలా చేస్తానో కూడా చూపిస్తాను రండి. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించానండి, ఇది నల్లేరు చెట్టు. యాక్చువల్గా నాకైతే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేసినట్టు అంతగా గుర్తులేదు, బట్ అయితే బాగా మొలిచింది, బాగా వస్తుంది. నేను ఈ మధ్య చూశానన్నమాట యూట్యూబ్లో అక్కడెక్కడ నల్లేరు పచ్చడి అని చెప్పనేసి, చాలా మంచిది కాళ్ళ నొప్పులకి వాటికి అని చెప్పనేసి, అందుకనేసి ఇంట్లో చేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. సరే ఇంకా అమ్మ కూడా వచ్చింది కదా, ఇప్పుడు చేస్తే అమ్మకు కూడా తిన్న టేస్ట్ తెలుస్తుంది అని చెప్పనేసి చేస్తున్నాను. ఇక్కడ ఇది నల్లేరు కొంచెం లేత కాళ్ళే కట్ చేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఆ చెట్టుకున్నది కూడా బాగా లేత కాళ్ళు చిన్నవే ఉన్నాయి. ఇంకా కట్ చేసిన వాటిని ఏం చేశానంటే ఈ ఆకులు ఇవన్నీ తీసేసి ఈ కొంచెం సైడ్లో కొంచెం గట్టిగా అనిపించినవి అవన్నీ కొంచెం లైట్గా పీల్ చేసేసానమాట. పీల్ చేసేసి ఇంకా అన్నీ ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా మామూలుగా మనం వెజిటేబుల్ పచ్చళ్ళు అంటే వంకాయ పచ్చడి ఇట్లాంటి పచ్చళ్ళు చేస్తుంటాం కదా, ముల్లంగి పచ్చడి అవి నేను వీడియోస్లో చాలాసార్లు షేర్ చేస్తున్నాను ఇంతకుముందు. సేమ్ ఆ టైప్లోనే చేశానన్నమాట ఈ పచ్చడిని కూడా. మీకు ఎవరికైనా తెలుసా నల్లేరు పచ్చడి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వాటి కోసం అనేసి ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కొంచెం వేరుశనపప్పులు, కొంచెం పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఇట్లా తీసి పెట్టుకున్నాను అండి. నేను కొంచెం మొత్తం ఒక బౌల్కి వచ్చి ఉంటాయి ఆ నల్లేరు ముక్కలు అన్నీ, వాటికి తగ్గట్టుగా తీసుకున్నా. ఇంకా పచ్చళ్ళు అంటే కొంచెం కామన్గా కొంచెం కారము పులుపు ఉండేటట్టే చేసుకుంటాం కదా పచ్చళ్ళు, మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను కొంచెం మిరపకాయలు అవన్నీ కొంచెం ఎక్కువే వేసుకుంటాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, కారం తక్కువ తినే వాళ్ళది కొంచెం కారం తక్కువ వేసుకొని చేయండి. ఇది పచ్చడికి ఇవన్నీ వేయించి చేసుకున్న తర్వాత ఈ నల్లేరు ముక్కలు కూడా కట్ చేసుకున్నది, అంటే ఆల్రెడీ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను.
కొంచెం డస్ట్ గిస్ట్ ఉంటది కాబట్టి తర్వాత దీన్ని కొంచెం ఉప్పు వేసి లైట్ గా మగ్గించాను అన్నమాట నల్లేరు పచ్చడికి వేయించుతున్నాను ఇది నల్లేరు మరి ఏంటండి బలి జిలగా ఉంది నాకు చేతులు నల్లేరుకి జిలలు వస్తాయా ఇట్లాగా అది కట్ చేసి కొంచెం జిగురుగా అయితే ఉంది జిగురుగుంది మళ్ళీ చేతులు ఏదో కొంచెం అట్లాట్లా అనిపిస్తుంది అలా అనిపిస్తదా ఎవరైనా పచ్చడి చేసి ఉంటే వాళ్ళు తప్పకుండా తెలిసితే కామెంట్స్ లో చెప్పండి కొంచెం మరి ఒక రకంగా ఉంది మనకి దొండకాయలు అట్లాంటివి కొంచెం తరిగినప్పుడు అలా అనిపిస్తుంటది కదా అలాగే ఉందన్నమాట అయితే వేయించుతున్నాను నెక్స్ట్ మిక్సీలో వేసాను ఇవి వేగే లోపల ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయన్నమాట ఈ గ్రేప్స్ కూడా అమ్మ తీసుకొచ్చుండింది సరే వీటిల్ని జ్యూస్ చేసేద్దాం అని చెప్పనేసి చేసేసాను కొంచెం ఈ నల్ల ద్రాక్ష పుల్లగా ఉంటది కదా తినడానికి కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి జ్యూస్ అయితే ఈజీగా తాగేసేయచ్చు అయితే నేను షుగర్ ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ అట్లా జ్యూస్ చేసుకొని ఇంకా అమ్మ లేసిందన్నమాట లేసేటప్పటికి గోర్చికుళ్ళు అవి ఏమన్నా ఇవ్వు కూరగాయలు ఉంటే కట్ చేసి ఇస్తానని చెప్తే గోర్చికుళ్ళు ఉంటే ఇచ్చానమాట అవి కట్ చేస్తూ కూర్చుంది సరే అని జ్యూస్ ఇచ్చాను అమ్మకి నాకు లాస్యాకి ముగ్గురికి చేసుకున్నాం అన్నమాట అయితే చాలా పుల్లగా ఉన్నింది ఇంకా నేను షుగర్ అవి ఏమి యాడ్ చేయలేదు అలాగే తాగేసాము ఇంకా అలా ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇదిగోండి ఇంకా ఈ చట్నీకి పచ్చడికి అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నది చింతపండు కొంచెం తెల్లగడ్డ వాయలు కొంచెం ఒక నాలుగు వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకైతే రెడీ అయిపోయింది కొంచెం మనకి ఫైబర్ లాగా ఇట్లా నార నారగా అట్లా ఉందన్నమాట పచ్చడి ఇంకా రెడీ చేసేసాను తర్వాత వచ్చేసి నేను ముందు వీడియోలో చూపించే గొంగూర అవన్నీ తీసుకొచ్చానని చెప్పనేసి అమ్మకి తెల్ల గొంగూర చాలా ఇష్టం అన్నమాట అందుకనేసి తెల్ల గొంగూర తీసుకొచ్చాను యాక్చువల్గా అయితే అమ్మ ఉన్నప్పుడు ఎక్కువ నాన్ వెజే చేస్తుంటాను నేను కానీ ఇప్పుడు మేమైతే తిరుమలకి గరుడ సేవకు వెళ్ళాలని రెడీ అయ్యాం కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం లేదు అన్ని వెజ్ రెసిపీసే చేస్తున్నాను ఇంక ఈ తెల్ల గొంగూరులోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇవి కొంచెం ఎర్రగడ్డ టమాటో అవి కొంచెం ఎక్కువ వేసి మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తాము పులగూర అంటారు గోంగూర పులగూర మా నెల్లూరు సైడ్ అయితే చాలా బాగా చేస్తారు చాలా ఎక్కువగా కూడా చేసుకుంటుంటారు మరి ఈ వీడియో చూసే వాళ్ళు మీ ఊర్లలో మీరు గోంగూరతో పులగూర చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అది ఒక పొయ్యి మీద పెట్టి తర్వాత అమ్మ చిక్కుడుకాయలు కూడా తరిగిచ్చేసింది వాటిని కూడా ఉడకపెట్టి తాలింపు చేస్తున్నాను అన్నమాట గోంగూర మనకు తెలిసిందే కదా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మెత్తగా మెదిపేస్తాము అంతే అంతే పులగూర అంటే అంతేనండి అలాగే చేస్తాం ఇంకా తాలింపు అంతా కూడా ఏం వెయ్యమన్నమాట ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ అయితే వేసేస్తాం దాంట్లో ఇంకా ఇప్పుడైతే అమ్మ కోసం లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇదిగోండి బాగుందమ్మా నల్లేరు పచ్చడి నల్లేరు పచ్చడి బాగుంది గోంగూర బాగుంది గోర్చిక్కలు ఇప్పుడు సూపర్ ఉంది అది గోంగూర చాలా బాగుంది బాగుంది తెల్ల గోంగూర పచ్చడి ఫస్ట్ టైం నేను ఇప్పుడు చేయలే కదా మనం చాలా మంది చేసుకుంటుంటారు నల్లేరు పచ్చడి నేను ఈ మధ్య యూట్యూబ్ లో చూసా బాగుంది చూసి ఇదేందో మన ఇంట్లో ఉందే చెట్టు చేద్దాం అని నాకు తెలియదు అదే మొలిచింది నేనేమైనా నల్లేరు నాగదారు ఉంటే అంత మంచిది కాళ్ళ నొప్పులు వాటికి కూడా చాలా మంచిది అండి పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిది కదన్నమాట ఇది మనకి ఆహారంగా కాకుండానే నల్లేరు చెట్టు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదంట అమ్మ చెప్తుంది ఇంకా ఈవినింగ్కి వచ్చేసి నేను పాప్కార్న్ స్నాక్ లాగా చేశానన్నమాట పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి యాక్ట్ పాప్కార్న్ ప్యాకెట్స్ అవి నేను మామూలుగా సామాన్లు ప్రొవిజన్స్ తెచ్చినప్పుడు తెస్తుంటాను అనమాట అవి తీసుకొచ్చినప్పుడు ఇట్లాగా కుక్కర్లో పెట్టి పాప్కార్న్ తయారు చేస్తుంటాను ఇంకా టీ కూడా పెడుతున్నాను టీ అయితే బాగా మంచిగా అల్లం వేసి పెడుతున్నాను ఇంకా యాక్చువల్గా అమ్మ కూడా రెడీ అవుతుందన్నమాట మేము తిరుమలకి వెళ్ళడానికి మా వారు ఈవినింగ్ 6 ఆ టైంకి వచ్చేస్తా అని చెప్పారు 5:30 6 అంతా అంటే అక్కడ 7:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్దామని చెప్పని ఈ లోపల ఇదిగోండి టీ పాప్కార్న్ రెడీ చేశాను అమ్మకి టీ అవి ఇస్తున్నాను కరెక్ట్గా టీ ఇచ్చాను భలే వర్షం అన్నమాట ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిందో అసలు కొండ కూడా చూడండి కనపడకుండా అయిపోయింది అంత వర్షం అన్నమాట చాలా బాగుండింది వేడి వేడిగా టీ ఒక పక్కన వర్షం ఒక పక్కన
యాక్చువల్గా ఇప్పుడైతే క్లైమేట్ అయితే మనకి బాగా వర్షాలు అసలు ఏ టైంలో ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు. తిరుపతిలో అయితే మార్నింగ్ టైమ్స్ అంతా ఎండ వాయించేస్తుంది, సాయంత్రం పూటేమో వర్షం. పచ్చడి ఇవన్నీ చూసారు కదా, మీరు ట్రై చేయండి, దొరికితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. కాకపోతే కొంచెం కట్ చేసేటప్పుడు జిగురుగా అనిపించి చేతులు కొంచెం ఇచ్చింగ్ అనిపించినాయి. యాక్చువల్గా ఈరోజు అయితే గరుడ సేవ జరుగుతుంది బ్రహ్మోత్సవాలు పైన, మేము కూడా వెళ్దాం అనుకున్నాం నేను అమ్మ, అందుకే అసలు ఈరోజు నాన్ వెజ్ కూడా చేయలేదన్నమాట వెళ్ళాలని చెప్పని. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా, ఈవినింగ్ అంతా ఇంట్లో వెళ్ళలేకపోయాం వేరే సిచ్యువేషన్ వల్ల. మా వారు అయితే వెళ్ళారనమాట, నేను అమ్మ ఆగిపోయాము. ఇంకా అదే ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళకే కుదురుతుంది కదా, నాకు అమ్మకు ప్రాప్తం లేదు, మేము వెళ్ళలేదు, మా వారైతే వెళ్ళారు. ఇది వచ్చేసి ఇంక యాక్చువల్గా మా వారు తిరుమలకి వెళ్ళారనమాట ఆ రోజు, అక్కడ ఆయన క్యాప్చర్ చేసి నాకు వీడియోస్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. గరుడ సేవ నిజంగా అండి ఒళ్ళు పులకరించే విధంగా ఉంటుందని చెప్పారు మా వారు నాకు. ఆయన చెప్తుంటేనే ఆయనకి అదే విధంగా ఫీల్ అయ్యారంట. నేను నాకు ఇంటికి వచ్చినంత చెప్తుంటే కూడా నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. అసలు గరుడ సేవ చేస్తూ జరుగుతున్నంతసేపు ఒక పక్క గరుడ సేవ జరుగుతుంటే పైన ఆకాశంలో అసలు అయితే గరుడ పక్షులు అయితే అట్లా రౌండ్ రౌండ్గా తిరుగుతూనే ఉన్నాయంటండి. అసలు ఒక పక్క వేద మంత్రాలు, ఒక పక్క పైన గరుడ పక్షులు, కింద గరుడ సేవ, ఇవన్నీ నిజంగా అసలు ఎలా చెప్పాలో కూడా వర్ణించట్లేదని చెప్పన్నట్టు మా వారు చెప్పారనమాట నాకు. ఆయన చెప్పే విధానం నేను మీకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ అంత అద్భుతంగా ఉందంట. ఇంకా దేవుడికైతే నేనైతే అనుకున్నాను వచ్చే సంవత్సరం అయినా నాకు ఈ ప్రాప్తం కలగాలి అని చెప్పనేసి. నేను ఎప్పుడో చూశానండి, మేము తిరుపతిలో ఉన్నప్పుడు 18 ఏళ్ల క్రితం అప్పుడు ఒకసారి చూశాను, అయితే కొంచెం దూరం నుంచే చూశాను, కానీ మా వారు చాలా దగ్గర నుంచి చూశారు. ఈ వీడియో అంతా చూశారు కదా, మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మీ కామెంట్స్ రూపంలో నాకు సపోర్ట్ చేస్తారని తప్పకుండా. వీడియోలో నేను చూపించిన అల్లరి పచ్చడి కాళ్ళకి, స్ట్రెంగ్త్కి, బోన్స్కి మంచి, చాలా మంచిదంట, ట్రై చేసి చూడండి అన్నమాట. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను, బాయ్.